జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మరొకసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ గ్రంథి శ్రీనివాస్ అన్నట్టుగా గొడవలు వివాదాలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళాయి వీళ్ళ మధ్య వివాదాలు జనసేన కార్యకర్తల మీద అలాగే వైసీపీకి చెందిన కార్యకర్తల మీద ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం ఇదంతా చూసాం అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికల్లో విజయ డంకా మోగించిందో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆయన పరోక్షంగానే ప్రత్యక్షంగానే ఇంకా పరోక్షంగా అనడానికి ఏం లేదు ప్రత్యక్షంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి విడాకులు తీసుకుని ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు కానీ రాజకీయాల్లో అలా కుదరదు విలువలు సిద్ధాంతాలు ఉంటాయి అనేది ఆయన ప్రధానంగా మాట్లాడిన మాట అంటే మొన్నటిదాకా కమ్యూనిస్ట్ పార్టీలను పవన్ కళ్యాణ్ మోసం చేశారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు అనేది ప్రధానంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్య గ్రంథి శ్రీనివాసరావు గారు చేసిన సంచలన వ్యాఖ్య అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒకటిగానే చూస్తున్నారు వాళ్ళిద్దరి నిర్ణయాలు ఒకే రకంగా ఉన్నాయని ఇటువంటి నీచ రాజకీయాలనే ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ ఆయన ఒక కౌంటర్ ఇచ్చారు ఒక రకంగా గంధి శ్రీనివాసరావు గారు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించలేదు అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది పెళ్ళిళ్ళు విడాకులు ఇవన్నీ పదే పదే ప్రస్తావించడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట రాజకీయంగా విమర్శలు చేయడంలో తప్పేం లేదు కానీ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా దూషించడం అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్తంత వ్యతిరేకత తెచ్చిపెడుతుంది అనే విషయం గంధి శ్రీనివాసరావు గారు గమనించాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ సంచలన వ్యాఖ్య చేసిన తర్వాత ఎందుకంటే గతంలో గంధి శ్రీనివాసరావు గారు అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి ప్రత్యర్థిని సైతం చాలా సాఫ్ట్గానే విమర్శిస్తారు తప్ప అంత అగ్రెసివ్గా వెళ్ళరు అనేది కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక విభేదం మొదలైన తర్వాత ఆయనలో ఉన్న అగ్రెసివ్నెస్ అనేది బయటపడింది గతంతో పోలిస్తే కాస్తంత దూకుడుగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకంటే అంతకుముందు అక్కడ తెలుగుదేశం పార్టీ నేతను కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన మీద కూడా ఈ స్థాయిలో ఎప్పుడు విరుచుకు పడలేదు ఇంకా ఈయన మీదే టీడీపీ నేత కుంభకోణం అని ఏదో బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయనే కొంచెం మాట్లాడు అది కూడా రాజకీయంగా విమర్శలు చేసుకోవడమే తప్ప వ్యక్తిగత విమర్శలు అయితే చేయలేదని కానీ ఇప్పుడు మరి ట్రెండ్ మారిందో లేదంటే గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా తనదైన శైలిలో వైరల్ అయ్యే వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారిని ఆ పెళ్లిళ్ళలో లేదంటే విడాకులని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది రాజకీయంలో అది ఎటువంటి నైతికత ఆ విలువలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేది అంటే విమర్శించొద్దని కాదు విమర్శించడంలో తప్పుందని కాదు కానీ వ్యక్తిగత విమర్శలు మాని రాజకీయంగా విమర్శ చేయడంలో తప్పేం లేదు కదా అనేది కొంతమంది చెబుతున్నమాట మొత్తానికి మరొకసారి గంధి శ్రీనివాసరావు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అవడం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది సోషల్ మీడియాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి